శ్రీమాత్ర నమః శ్రీ త్రింక దుర్గాదేవి నమః అరుణాచశ్వరణాచశ్వరణాచశ్వరం ద్వాదశరాశుల్లో ఇవాళ మనం మార్చి ఒకటి తరహిపోయే తరపు తులారాశికి ఫలితాలు చూద్దాం. తులారాశి వారికి ఈ టైంలో మాత్రం కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ఏ విషయాల్లో కనపడుతున్న గురువు గారు అంటే వృత్తిపరంగా కొంత మార్పులు జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే వృత్తి విషయంలో కొంత సక్సెస్గా మార్పులు జరగడానికి కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఆ వృత్తి విషయంలో కూడా ఇదివరకు కన్నా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్తుంది, అనుకూలమైన ఫలితాలు ఉంటుంది. ఆ తర్వాత కొంత డెవలప్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వీరికి ఏదైనా కూడా సక్సెస్గా ముందుకెళ్ళే అవకాశం కానీ డెవలప్మెంట్ కానీ మంచి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల ప్రకారంగా ఇల్లు కానీ ప్రాపర్టీస్ కానీ కొనుక్కునే అవకాశం కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ కలిగి ఉంటారు. అంటే స్థిరాస్తుల ప్రకారంగా కూడా కొంత అనుకూలంగా ఉండడానికి నెల చాలా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత వైవాహిక విషయంలో మాత్రం కొత్తగా పెళ్లి కావాలనుకోరికి పెళ్ళి అవుతుంది, పెళ్లి విషయంలో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. భార్యస్థానం నుంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల సఖ్యత ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే వైవాహికులు కొంత సక్సెస్గా బెటర్మెంట్ ఉండడానికి మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. కాబట్టి భార్యస్థానం చాలా బాగుంటుంది. ఎక్కడ ఇబ్బంది కలిగించే స్థానం అయితే లేదని చెప్పచ్చు. కొత్తగా ప్రేమలో పడే వాళ్ళకి వైవాహికులు కొంత రిలేషన్ బాగుండడానికి మంచి స్థానం మంచి అనుకూలంగా ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కాబట్టి రాశి వారికి ఆ విషయాల్లో బెటర్మెంట్ ఎక్కువగా ఉంది. అంటే పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కానీ డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే షష్ఠంలో రాహు ఉండడం, షష్ఠమాధిపతి బాగున్నాడు కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడా డెవలప్మెంట్ ఉంటుంది. అంటే పాజిటివ్గా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత అష్టమాధిపతి కుజుడున్నాడు కాబట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో అష్టమంలో కుజస్థానాధిపతి చూస్తున్నాడు కాబట్టి అనారోగ్య చుట్టాలు ఎక్కువ కనపడుతున్నాయి. హెల్త్ విషయంలో చిన్న డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఎక్కువగా సాగబోతే కొంచెం యాక్సిడెంట్లు కానీ కొంత చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడానికి ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కాబట్టి హెల్త్ విషయంలో మాత్రం కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, మిగిలిన విషయాలు ఎటువంటి ఇబ్బంది లేదు, పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత ఈ రాశి వారికి విద్యార్థులు, ఈ రాశిలో పుట్టిన విద్యార్థులకి విద్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. విద్యపర విషయంలో కొంత పాజిటివ్గా కొంచెం డెవలప్మెంట్గా కొంత అనుకూలంగా ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. విద్య విషయంలో మంచి రేజింగ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. విదేశీ ప్రయత్నాలు స్థిరంగా చేసుకుందాం, చిరంగా ఉండాలి అనుకునే వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఈ రాశి వారి సాధ్యమంతా కూడా శివాలయాల అభిషేకం, శివుడికి సంబంధించిన సూత్రం చదువుకోగలిగితే చాలా మంచిది, చాలా హెల్త్ విషయంలో ఇబ్బంది కలిగితే పోతాయని చెప్పవచ్చు.